హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెల్తీ రెసిపీ బోడ కాకరకాయ కూర ఈ బోడ కాకరకాయలు సీజనల్గానే వస్తాయి శ్రావణ భద్రపద మాసాలల్లో అందరూ తప్పకుండా వండుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకుంటే చాలు నేను కిలో కొంచెం తక్కువ కాయలే చేస్తున్నాను ఈ కూరలో పాలు పోస్తాం కాబట్టి నూనె అంత ఎక్కువగా అవసరం ఉండదు నూనె వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ బోడకాకరకాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లివర్కి చాలా మంచిది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు అందరూ తప్పకుండా వండుకోండి తాలిపు గింజలు వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి సిరి వంటలు అండ్ పాటలు ఛానల్లో హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి అందరూ తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినవి షేర్ లైక్ చేయండి నేను రెండు ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకున్నాను ఈ కూరలో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సిమ్లో ఉంచి ఉల్లిపాయలన్నీ కొంచెం కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి కూర చాలా బాగుంటుంది చపాతీలోకి అన్నంలోకి జొన్న రొట్టెలోకి పుల్కాలోకి అన్నింటిలోకి చాలా సూపర్గా ఉంటుంది అందరూ తప్పకుండా వండుకోండి ఇట్లా మూత పెడితే తొందరగా మగ్గుతాయి కొంచెం ఉప్పు వేసి ఇట్లా బెల్లం వేసిన కూరలు పెరుగన్నల్లోకి సూపర్గా ఉంటాయి అందరూ ఈ విధంగా వండుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి అంతా ఇట్లా కలవగలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బోడకాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగక్కర్లేదు కొంచెం మగ్గంగాని ఇవి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు నేను ఒక అరకప్పు పాలు పోస్తున్నాను ఇవి కొంచెం లేతగానే ఉన్నాయి బాగా ముదిరిన కాయలైతే పాలు ఇంకో అరకప్పు కూడా పోసుకోవాల్సి వస్తుంది ఇవి లేతగా ఉన్నాయి తొందరగానే ఉడుకుతాయి అందరూ ఈ విధంగా చేసుకోండి ఈ కూర మసాలా వేసి కూడా చేస్తారు కానీ మసాలా వేసిన కూర కంటే ఇదే చాలా బాగుంటుంది ఇట్లా కూడా ట్రై చేయండి పాలు పోసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం కొంచెం మేము ఎక్కువనే వేస్తాము ఇంత తీయగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి ఈ బెల్లం పాలు వేసిన కూరల్లో ఉప్పు కారం తక్కువ పడతాయి చూసి వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర అందరూ తప్పకుండా ట్రై చేయండి సీజనల్గా వాటిని మనం మిస్ చేసుకోవద్దు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బోడకాకరకాయలు కొందరు ఆగా అని కూడా అంటారు బెల్లం వేసిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడికినాక మళ్ళీ కలుపుతూ ఉండాలి ఏ కూర అయినా మనం రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు చూడండి ఇట్లా బెల్లం వేసిన కూరలు వండుతుంటే మంచి ఘుమఘుమ వస్తుంటుంది పాకం వచ్చినట్టు ఇట్లా చూస్తుంటుంది తినాలనిపిస్తుంది ఈ కాకరకాయలతో ఫ్రై కూడా చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది అందరూ తప్పకుండా ఇట్లా బెల్లం వేసి చేసుకొని టేస్ట్ చూడండి సిరి వంటలు అండ్ పాటలు ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ లైక్ చేయండి కూర ఉడికింది ఏ కూర అయినా ఉడకంగానే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయొద్దు ఇట్లా ఉంచి స్టవ్ మీదనే ఉంచి స్టవ్ బంద్ చేసాక కూడా స్టవ్ మీదనే ఉంచి మూత పెట్టి ఉంచితే మంచిగా ఉమ్మకెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్